అన్న మీడియా అన్న అందరికీ అన్నలు నమస్కారం. ఈ నెమ్మ జీవితం ఇంకెన్ని సంవత్సరాలు ఆగినా మాట్లాడడం చాదు కాదు మాకు. ఎందుకంటే కొంతమంది మైక్ తీసుకొని మాట్లాడతారు అయ్యా, వాళ్ళకి శతకోటి దండాలు. అమ్మ ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఏదో నిన్న మొన్న ఒక ప్రొడ్యూసర్ ఏదో అంటున్నాడు, ఏదో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఏదో ట్రై చేస్తే అదృష్టం సత్తు సూపర్ స్టార్లు మెగాస్టార్లు అయిపోతారంట ఆయన దృష్టిలో. మెగాస్టార్లు సూపర్ స్టార్లు అదృష్టం చేస్తే ఎవరండి? వాళ్ళ స్టార్డమ్ రావడానికి ఎన్నో సంవత్సరాలు, సంవత్సరాలకి ఎన్నో రాత్రులు పగళ్ళు, తిండి లేక తిప్పలు లేక సరైన కునుకు లేక ఎన్నో కష్టాలు పెడితే వాళ్ళు స్టార్లు అయినారు. అనేవాడికి అర్థమవ్వాలి ఫస్ట్. ఎందుకు అన్నాడు, ఏ ఉద్దేశంతో అన్నాడు అంటే, నువ్వు మైక్ తీసుకొని మాట్లాడుతున్నప్పుడు నీ ఎదురుగా ఎవడో ఒక హీరో ఉంటే నువ్వు ఉబ్బిపోయి తప్పిపోయి నువ్వు మై మరిచిపోయి నీ బుర్రలో ఏముంది కూడా మరిచిపోయి నువ్వు ఇండస్ట్రీ చరిత్ర నిలబెట్టిన మహానుభావుల గురించి నువ్వు అంత చులకనగా అంత తక్కువగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఇది ఎవరు కనెక్ట్ అవ్వాలి, కనెక్ట్ అవుద్ది పేరు ఎందుకులే? కనెక్ట్ అయితే చాలు. ఎందుకంటే మరి మనం అంత మనకంత లేదు కాబట్టి. సరే ఇప్పుడు ఈ సినిమా విషయానికి వస్తే, రాజయోగం ఈ సినిమా చూస్తే ఒక భోగం, చూసి నవ్వుకోకపోతే ఒక రోగం. మేము ఈ సినిమాను అంత ప్రేమించి అంత ఇంట్రెస్ట్గా నేను రమేష్ భయ్య మా ఇద్దరమే డైరెక్టర్ గారికి ఒకటి లెఫ్ట్ ఒకటి రైట్ లాగా ఈ సెకండ్ హాఫ్లో ఈ సినిమాని అలా ముందుకు తీసుకెళ్ళాం. సో ఇందులో రోనక్ బ్రదర్ నిజంగా నేను కొన్ని సాంగ్స్ అయి చూశాను, ఆ ఫైట్స్ చూశాను. ఒక హీరోకి ఏం కావాలో, ఒక హీరో ఏం చేయగలడో అన్నీ చేశాడు బ్రదరు ఈ సినిమాలో. సో అలా చేపించుకున్న డైరెక్టర్ గారికి నిజంగా ఫస్ట్ థ్యాంక్స్ బ్రదర్. సో హీరోనే కాదు మమ్మల్ని కూడా, ప్రతి ఒక్క క్యారెక్టర్ని, అమ్మాయిని, హీరోయిన్ని, సో వీళ్ళ గురించి అంతగా మనకు ఐడియా లేదు కాబట్టి. అంటే వచ్చినప్పుడల్లా అన్న హీరోయిన్ బాగుంది అన్న అంటుండే వాడిది నేనా? అంటే ఎవరినో బాగుంది అనేసి నువ్వేదో అనుకుంటూ ఉంటావు. ఓకే డన్ సార్. అందరు కూడా అలాగే చాలామంది కమెడియన్స్ ఉన్నారు ఈ సినిమాలో. మరి సార్ నేను కానీ రమేష్ గారు కానీ ప్రవీణ్ గారు కానీ మన అజయ్ ఘోష్ గారు కానీ భద్రం కానీ అలాగే ఆ పొట్ట ఆయన చిన్నోడు నెమలి వాడు అతను కానీ అలా చాలామంది ఒక 10-15 మంది ప్యాడింగ్ ఉన్న కమెడియన్స్ ఉండే ఒక ఫుల్ అవుట్ అండ్ అవుట్ 2 గంటలు ఎంటర్టైన్మెంట్ సినిమా. అందులో ఒక మళ్ళీ కమర్షియల్గా యాక్షన్ డ్యాన్సులు అన్నీ రొమాన్సు సరే దాని గురించి మాట్లాడే హక్కు కూడా నాకు లేదు. సో ఇలాగా సరే ఈ సినిమాను చూడడానికి, ఒక సినిమాను చూడడానికి 3 కేటగిరీస్ ఉంటాయండి. ఫస్ట్ కేటగిరీ రాజా లాంటి సినిమాలు, అంటే కుటుంబ దీనిగా ముసలోళ్ళు, మూడగోళ్ళు, ఆడోళ్ళు, పిల్లలు, ఉజ్జాలలో అందరూ వెళ్ళి చూసుకునే సినిమా ఒకటి ఉంటుంది, అది ఒక టైపు. ఇంకొక సినిమా ఓన్లీ ఒక అంటే బాగా గ్రాడ్యుయేట్ ఆఫీసర్స్, డిపార్ట్మెంట్ వాళ్ళు, ఈ సాఫ్ట్వేర్లు, హయ్యర్ ఆఫీసర్స్కి అది ఒక టైప్ ఆఫ్ సినిమాలు ఉంటాయి కొన్ని. మరి ఇంకా మూడో భాగంలో ఉండే జాతి ఉంది కదా, మరి వాళ్ళ కోసం తీసిన సినిమా ఇది. వాళ్ళే కుర్రగుంట్లు, యంగ్ బాయ్స్, కాలేజ్ స్టూడెంట్లు, ఇంజనీరింగ్ స్టూడెంట్. మరి మీరంతా ఎక్కడున్నారయ్యా? సినిమా రిలీజ్ అయ్యి నిన్న రిలీజ్ అయితే థియేటర్లో ఒక్కరు లేరంట. మరి ఈ సినిమా డైరెక్టరు అతను ఎక్కడన్నా ఫ్రాన్సా? మీరు ఫ్రాన్స్ నుంచి వచ్చారా? ఎక్కడ ఇక్కడి నుంచి మన ఇండియా నుంచి ఒక దేశం వెళ్ళి అక్కడ స్థిరపడి ఇంత గ్రేట్, ఆయన మళ్ళీ తెలుగు సినిమా మీద ఉన్న ప్రేమతో ఒక సినిమా తీయాలి, ఒక 24 క్రాఫ్ట్స్ అనే దాన్ని మేము నా సినిమా ద్వారా అందరికీ నేను శాలరీస్ ఇస్తూ ఒక సినిమా తీస్తూ ఆ సినిమాతో నేను ప్రూవ్ అవుతూ ఒక ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్ లాగా ప్రూవ్ అవుతూ ఆయన ఎక్కడి నుంచో వచ్చి తన కుటుంబాన్ని కూడా వదులుకొని ఒక సినిమా తీశాడు. సో దానికి ఎంతో బడ్జెట్ అయ్యొచ్చు అవ్వచ్చు, ఓకే. తీసిన తర్వాత ఆ సినిమా ఎలా ఉందో కనీసం ఒకసారి థియేటర్కి వెళ్ళి, అరే నేమో పోనీ ఇంకా ఒకరి కోసం వెళ్ళిపోనా ఇంకోళ్ళ కోసం వెళ్ళిపోనా, కనీసం రమేష్ కోసమో నా కోసమో, అదే అమ్మాయి కోసమో, కనీసం అజయ్ గారి కోసమో, ప్రవీణ్ కోసం, ఎవరో ఒకరి కోసం థియేటర్కి వెళ్ళాలి కదా. మీరు థియేటర్కి వెళ్ళకపోతే బ్రదర్స్, తమ్ముళ్ళు, అన్నలు, నిజంగా బ్రదర్స్, ఇది మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే సినిమా తీసాడు ఆయన ఈ సినిమా. మీరు 100% మీరు ఎంకరేజ్ చేయాలి బ్రదర్స్ ప్లీజ్. మీరు లేకపోతే ఎందుకు ఇంకా సినిమా? అతను పాపం అంత కష్టపడి రాత్రి ఫోన్ చేసి బాధపడుతుంటే మన ఇద్దరికి ఎంత బాధ అనిపించింది. ఒక డైరెక్టరు ఒకటండి, ఎప్పుడైనా సరే ఎనీ డైరెక్టర్ అనే మార్కులో ఉన్నప్పుడు అతను చిన్న అవ్వచ్చు, పెద్ద డైరెక్టర్ అవ్వచ్చు, 100 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్ అవ్వచ్చు, 2 కోట్లు తీసిన సినిమా డైరెక్టర్ అవ్వచ్చు, డైరెక్టర్ అనే పదానికి వర్డ్ ఒకటే.
రేజును వాల్యూ ఒకటే, అది ప్రతి డైరెక్టర్ కు. ఆ డైరెక్టర్ బాధపడుతున్నప్పుడు మాలాంటి ఆర్టిస్టులు ఎప్పుడు కూడా ఫీల్ అవుతూ ఉంటారు. అది మేము ఎంత ఫీల్ అవుతున్నాం, దేనికి ఫీల్ అవుతున్నాం అనేది అర్థం చేసుకోండి. తమ్ముళ్ళు రెండు చేతులు పెట్టి దండం పెడుతున్నాను మీ అందరికీ. రాజయోగ సినిమా చూడండి, మినిమం గ్యారంటీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము చేసాం కాబట్టి. అందులో ప్లీజ్ చూసి ఎంకరేజ్ చేయండి. ఇలాంటి డైరెక్టర్లను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సినిమాలు తీస్తారు, ఇంకా మరింత మంది ఆర్టిస్టులు అందరూ ఇంకా ఎక్కడెక్కడి నుంచో వస్తున్న వాళ్ళు కూడా అవకాశాలు వస్తాయి కదా ఇక్కడ. సో అందుకని మీరు ఎంకరేజ్ చేస్తే చాలా ఉపయోగాలు ఉంటాయి ఇండస్ట్రీ పరంగా. ప్లీజ్ ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి బ్రదర్స్. ప్లీజ్ ఎంకరేజ్మెంట్ చూడండి అందరూ. రాజయోగం ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజయోగం చూడండి, రాజభోగం అనుభవించి వెళ్తారు. థ్యాంక్ యూ.